వారికి ఉన్నటువంటి పత్రికల్లో కానీ టీవీ ఛానల్స్ లో కానీ చూపించేటువంటి పరిస్థితి కానీ తిరిగి సమాధానం చెప్పేటువంటి ధైర్యం కానీ చేయట్లేదు. సో ఇక ఈ దొంగ దొరికాడు. ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు వాటాదారులు ఆయన కొడుకు గాని లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు గాని తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి ఈ అవినీతి ప్రజల ముందు పెడతాం, ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. చట్టం గాని లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ గాని వారు చేయాల్సినటువంటి పని వారు చేస్తారు. ఇవి వీటితో పాటు అనేక రకాలైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా బయటికి రాబోతా ఉన్నాయి. అన్ని బయటకు వస్తాయి, అన్నిటికీ ఈ ప్రజాకోర్టులో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, వీరు దోచేసినటువంటి ప్రజల సొమ్ముని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్ర ఖజానాకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అవసరమైతే కొన్ని సంస్థలకి, ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఫారెన్ కరెన్సీ దుబాయ్ లాంటి దేశాల నుంచి కూడా ఈయన దాదాపు 15 కోట్ల రూపాయలు లంచం అనేటువంటిది ఆ దుబాయ్ కరెన్సీ రూపంలో తీసుకున్నారు. కాబట్టి ఈడీ కూడా ఇందులో అవ్వాలి. ఈడీ ఈ కేడీని పట్టుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.